अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म कुरान मरियु हदीसुल आधारंगा मरियु कोन्नि इस्लामिक ग्रंथाल आधारंगा मनं इंतकु मुंदु प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जीवित चरित्रनि अर्रेकुल मक्तुम्लो उन्नदि उन्नट्लुगा तेलुगु बुखारी अने यूट्यूब चानल्लो मनं तेलुसुकोवडं जरिगिंदि। अंते काकुंडा अनेक मंदि प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम शिष्युल गुरिंचि कूडा सहाबाल गुरिंचि कूडा मनं तेलुसुकुंटू उन्नां। ఈ రోజు మనం ఇన్షాల్లా అల్లా తలస్తే జైద్ బిన్ హారిసా రజల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము। ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాను, ఆమీన్। ఒకరోజు మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చిన్న కూతురు జైనబ్తో కబుర్లు చెబుతూ కూర్చుని ఉంటే బయటికి పోయిన తన అర్ధాంగి అందమైన ఓ బాలుని వెంటబెట్టుకొని వచ్చారు। మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాలుని వెనక చూస్తూ ఎవరి అబ్బాయి అని అడిగారు। ఇతను బానిస యొక్క బాలుడు, నా మేనల్లుడు హకీమ్ సిరియా నుంచి కొంతమంది బానిసలను తెచ్చాడు, నాకు కూడా ఒక బానిసను ఇచ్చాడు అని చెప్పారు ఖదీజా రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో। కానీ ఈ పిల్లవాడి ముఖంలో మంచితనం ఉట్టుపడుతోంది, తెలివితేటలు చిహ్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, తెలివితేటలు ఎక్కువ చిహ్నాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క బాలుల్లో అన్నారు బాలుని వైపు ప్రేమగా చూస్తూ। బాబు నీ పేరేంటి అని అడిగారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు। నా పేరు జైద్ అని చెప్పాడు ఆ యొక్క బాలుడు। మీ యొక్క వంశం గురించి ఏమైనా తెలుసా నీకు అని అడిగారు। మా నాన్న పేరు హారిసా, మా తాత పేరు సురహబీల్, మా ముత్తాత పేరు కాబ్, మా అమ్మ పేరు సౌదా, ఆమె సాలబా కుమార్తె అని చెప్పాడు జైద్ తన యొక్క వంశం గురించి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విధంగా చెప్పారు। అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అర్ధాంగి ఆయన యొక్క అర్ధాంగి వైపు తిరిగి, ఇప్పుడు ఈ బానిస బాలుడు నావాడు కాదా అని అన్నారు। తప్పకుండా ఇతను మీ యొక్క బానిసే, ఇతన్ని మీకే అప్పగిస్తున్నాను అని అన్నారు ఖదీజా రజల్లా గారు సంతోషంగా। ఆ యొక్క బానిస బాలుని ఆమె యొక్క భర్త అయినటువంటి శ్రీవారైనటువంటి ఖదీజా రజల్లా గారికి శ్రీవారైనటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ యొక్క బానిస బాలుని అప్పజెప్పడం జరుగుతుంది। మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పటికప్పుడే బాలుని బానిసత్వం నుంచి విముక్తి కలిగించి తన కుమారునిగా చేసుకున్నారు। తర్వాత జైద్ తన వద్ద క్షేమంగా ఉన్నాడు అని అతని తల్లిదండ్రులకి ఒక మనిషి ద్వారా సమాచారం అందజేశారు। జైద్ తండ్రి, పినతండ్రి ఈ సంగతి విని జైద్ని తీసుకుపోవడానికి మక్కా వచ్చి, మీరెంత ధర అడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా పిల్లవాడిని మాత్రం వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డారు వాళ్ళిద్దరూ। ఇక మరో మార్గం చెప్పనా అన్నారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు। చెప్పండి ఏమిటో అది అని వీళ్ళు అడిగారు। ఈ విషయం జైద్ ఇష్టానికి మనం వదిలేద్దాం, ఆయన ఇష్టం ఎలా ఉంటే అలా చేస్తాడు, మీరు చెప్పే మాటలు నా యొక్క ఉద్దేశం మీ ఉద్దేశం కాదు, జైద్కి ఎలా ఇష్టం ఉంటే అలా చేయమని ఆయన అడుగుదాం మనమని చెప్తారు। ఇతను మీ వెంట రావడానికి ఇష్టపడితే కనుక ఎటువంటి అభ్యంతరం లేకుండా అతను తీసుకెళ్ళిపోండి, అందుకు మీరు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, ఒకవేళ ఇతను నా దగ్గరే ఉండిపోతాను అంటే మాత్రం నేను ఇతన్ని మీకు అప్పగించలేను, నన్ను వదిలిపెట్టని వాణ్ణి వదిలేయడం నా పద్ధతి, నన్ను వదిలిపెట్టని వాణ్ణి నేను వదిలేయటం నా పద్ధతి కాదు అన్నారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు। మహాభాగ్యం, అలాగే కానివ్వండి అన్నారు వారు సంతోషంగా। మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు జైద్ని దగ్గరకు పిలిచి, చూడు బాబు వీళ్ళు మన అతిథులుగా వచ్చారు, మరి వీళ్ళను నీవు గుర్తుపట్టగలవా అని అడిగారు। వీళ్ళు మా నాన్న, మా బాబాయి
అన్నాడు జైద్ వచ్చిన వాళ్ళని చూస్తూ. అయితే మరి వీళ్ళిప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, నీ ఇష్టం, వీళ్ళ వెంట నీవు వెళ్ళిపో, దలుచుకుంటే గనక వెళ్ళిపోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లేదా నా దగ్గరే ఉండిపోవాలనుకుంటే సంతోషంగా ఉండిపోవచ్చు, అంతా నీ ఇష్ట అయిష్టాల మీద, నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, నీ ఇష్టం మీద ఈ యొక్క విషయం ఆధారపడి ఉంటుంది అని అన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు. జైద్ వెంటనే మొహమ్మద్ సల్లం గారిని చుట్టేసుకొని, వద్దు వద్దు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోలేను, మీ దగ్గరే ఉండిపోతా అన్నాడు ఏడుస్తూ. ఈ మాట విని తండ్రి మండిపడుతూ, ఒరే జైద్, అమ్మా నాన్న చుట్టాలు సొంత వాళ్ళు అందరినీ వదిలిపెట్టి ఇక్కడ వెట్టి చాకరి చేస్తూ బానిస బతుకు బతుకుతావెట్రా నువ్వు వెదవా అని అంటూ గర్జించాడు. అలా కోపమయ్యాడు అదే ఆయన యొక్క తండ్రి. ఇక్కడ నేనేం బానిసగా బతకడం లేదు, మంచిగానే నన్ను చూసుకుంటున్నారు, ఈయన గారి మంచితనం నన్ను కట్టుపడేసింది, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క మంచితనం నన్ను కట్టుపడేసింది, అందుచేత నేను మీ వెంట రాలేను అన్నాడు జైద్. విన్నారు కదా, ఇక ఈ పిల్లవాడు నావాడు అన్నారు మొహమ్మద్ సల్లం గారు. ఆ తర్వాత వెంటనే ఆయన జైద్ చేయి పట్టుకొని కాబాలో ఖురైష్ పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఖురైష్ పెద్దలారా వినండి, ఈరోజు నుంచి ఈ బాలుడు నా కొడుకు, ఇతను నా వారసుడు, నేను ఇతని వారసుణ్ణి, దీనికి మీరే సాక్ష్యం అని ప్రకటించారు. ఆయన అందరి సమక్షంలో హారిసా ఇది చూసి సంతోషంతో పొంగిపోయాడు. కొడుకుని మక్కాలోనే మొహమ్మద్ సల్లల్లాహు దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. అలీ రజల్లా గారితో పాటు ప్రవక్త గారి యొక్క పెంపుడు కొడుకు అయినటువంటి జైద్ కూడా మొహమ్మద్ సల్లం గారి ఇంట్లో ఉంటున్నారు. వారిద్దరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు, ఏది చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. అలీ రజల్లా గారు కొత్త ధర్మం స్వీకరించిన సంగతి వినగానే జైద్ రజల్లా గారు కూడా మొహమ్మద్ సల్లం గారిపై విశ్వాసం ప్రకటించి ఆయన కూడా ఇస్లాం పరిధిలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ మొహమ్మద్ సల్లం గారిని ఎంతగానో గౌరవించేవారు, ఆయన యొక్క ఆజ్ఞను అంగుళం కూడా జవదాటేవారు కాదు. మొహమ్మద్ సల్లం గారు కూడా వాళ్ళను అమితంగా ప్రేమించేవారు. జైద్ బిన్ హారిసా రజల్లా గారు నిగ్రో జాతికి చెందినవారు. యుక్త వయసుకు చేరుకోగానే, ఒక వయసుకు రాగానే ఆయన వివాహం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాతృమూర్తి గారి అయినటువంటి ఆమె సేవకురాలు ఉమ్మే ఐమాన్ బర్కాతో వివాహం జరిగింది. మొహమ్మద్ సల్లం గారి యొక్క మాతృమూర్తి గారి యొక్క సేవకురాలు ఉమ్మే ఐమాన్ బర్కాతో జరిగింది. కొంతకాలానికి ఆ దంపతులకు ఉసామా అనే ఓ పిల్లవాడు జన్మించాడు. మక్కాలో ఖురైషీల దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి ఆ కాలంలో. అదీగాక వారు ఇస్లాం పరిధిలోకి వచ్చే సూచనలు కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు, వాళ్ళు ఇస్లాంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదు ఖురైషులు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు. అందువల్ల మొహమ్మద్ సల్లం గారు హజరత్ జైద్ బిన్ హారిసా రజల్లా గారిని వెంటబెట్టుకుని తాయిఫ్ పట్టణానికి ప్రయాణమయ్యారు. అక్కడి ప్రజలైన ఇస్లాం స్వీకరిస్తారేమోనన్న ఆశతోటి అక్కడికి బయలుదేరారు. కానీ తాయిఫ్ పెద్దలు మొహమ్మద్ సల్లం గారి యొక్క సందేశాన్ని నిరాకరించడమే గాక ఆయన్ని అవమానించి తుంటరి పిల్లల చేత రాళ్ళు కూడా రువించారు. అప్పుడు జైద్ రజల్లా గారు మొహమ్మద్ సల్లం గారిని కాపాడటానికి చేసిన ప్రయత్నంలో ఆయన దేహం కూడా రక్తసిక్తమైపోయింది. మదీనా వలసపోయిన తర్వాత జైద్ బిన్ హారిసా రజల్లా గారు మొహమ్మద్ సల్లం గారితో కలిసి బదర్, ఉహద్, అహజాబ్ మొదలైన యుద్ధాలలో పాల్గొన్నారు. మొహమ్మద్ సల్లం గారు కులం, గోత్రం,
జాతి అనే వివక్షల్ని అసమానతలను అంతమొందించడానికి తన మేనత్త కూతురు జైనబ్ రజల్లా గారిని జైద్ బిన్ హారిస రజల్లా గారికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇక ఉన్నత వంశానికి చెందిన నువ్వెక్కడా, బానిసగా బ్రతికిన ఈ జైద్ ఎక్కడా, అసలు నీలాంటి అమ్మాయి, అందులోనూ అసాధారణ సౌందర్య రాశి అయిన నువ్వు ఏ గొప్పంటి కోడలో కావాల్సింది, నీ కర్మకాలి ఈ బానిస ఇంటికి వచ్చావు. ఏమోనమ్మా, నీ దుస్థితి చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయంటూ వారు జైనబ్ రజల్లా గారును ఆమె భర్త పట్ల వెగుటు కలిగించడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. ఆమెకి అసహ్యం పుట్టడానికి, ఆమెకి వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టడానికి చాలా ప్రయత్నించారు అక్కడ ఉన్నటువంటి వారు. ఈ సూటిపోటి మాటల్ని జైనబ్ రజల్లా గారు విని విననట్లు మౌనంగా ఉండిపోయేవారు. పైగా ఆమె జైద్ రజల్లా గారిని ప్రశంసించేవారు కూడా, ఇంకా పొగిడేవారు. అలాంటి మంచి భర్త లభించినందుకు ఆమె దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చాటలు పెట్టినా, ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నించినా కూడా ఆమె తమ భర్త వాళ్ళందరికీ కూడా తన భర్త గురించి మంచిగా చెప్పుకునేవారు. కపట స్త్రీలు సంగతి విని జైద్ రజల్లా గారు చాలా బాధపడ్డారు. తన మూలంగా జైనబ్ రజల్లా గారు ఆ స్త్రీల సూటిపోటి మాటలు వినవలసి వస్తుందే, ఎన్నాళ్ళులా ఈమె వారి మాటలు వింటూ భరిస్తుంది, ఈ ఆపద నుండి ఆమె విముక్తి పొందాలంటే తాను ఆమె నుండి విడిపోవడం ఒక్కటే మార్గం అని భావించారు. నా మూలంగా నా భార్య ఇబ్బంది పడుతుంది అని అనుకుని ఆయన ఒకవేళ ఆమె నుంచి విడిపోతే ఆమెకు ఆ యొక్క వారు ఎవరైతే గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారో మరి వారి నుంచి అలా ఆయన విముక్తి పొంది ప్రశాంతంగా ఉంటుందేమో అని ఈయన అనుకున్నారు. ఆ విషయాన్నే ఆయన జైనబ్ రజల్లా గారి ముందు కూడా ప్రస్తావించారు. ఈ మాట వినగానే జైనబ్ రజల్లా గారికి కాళ్ళ కింద భూమి బద్దలైనట్లు అనిపించింది. నన్ను కనికరించండి, తొందరపడి అలా చేయకండి, అవన్నీ తాత్కాలికమైన ఉద్రేకపు మాటలు, వాటిని పట్టుకుని మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లకు అంత సర్దుకుపోతుంది అన్నారు ఆమె భర్తతోటి. ఈ విషయం సమంజసంగా ఉన్నా హజరత్ జైద్ రజల్లా గారు మానసిక సంక్షోభం నుంచి బయటపడలేకపోయారు. తన కోరికను మొహమ్మద్ సల్లల్లాహు గారు కూడా తెలియజేశారు. దానికి మొహమ్మద్ సల్లల్లాహు గారు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. కానీ గాయపడిన జైద్ రజల్లా గారు హృదయం అంత తేలిగ్గా ఎలా మానుతుంది, కొన్నాళ్ళు ఎలాగో ఓర్పు వహించారు. తర్వాత మానసిక సంక్షోభం భరించలేక ఆయన జైనబ్ రజల్లా గారికి విడాకులు ఇచ్చేశారు. విడాకుల విషయం తెలియగానే హజరత్ జైనబ్ రజల్లా గారు తీవ్రంగా ఆవేదన చెందారు. చిన్నపిల్లల ఘోరంగా విలపించారు. ఈ విషయం తెలిసి మొహమ్మద్ సల్లల్లాహు గారు చాలా బాధపడ్డారు. కానీ చేసేదేముంది, జరగవలసింది జరిగిపోయింది. భర్త ఎడబాటుతో హజరత్ జైనబ్ రజల్లా గారి పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోసాగింది. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు విశ్వప్రభు అల్లా యొక్క అనుమతితో జైనబ్ రజల్లా గారిని వివాహమాడారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ధర్మ ప్రచారం కోసం సిరియాలోని జాతుత్తలాహ్ అనే ప్రాంతానికి కొందరు అనుచరులను పంపించారు. అయితే శత్రువులు ప్రచార బృందంలోని వారందరినీ దారుణంగా చంపేశారు. ఒకడు మాత్రమే ఎలాగో తప్పించుకున్నాడు. బస్రా గవర్నర్ దగ్గరికి కూడా మొహమ్మద్ సల్లల్లాహు గారు తన ప్రతినిధి హజరత్ ఆరిస్ బిన్ ఉమైర్ రజల్లా గారిని పంపించారు. హజరత్ ఆరిస్ రజల్లా గారు బస్రా వైపు ప్రయాణం సాగిస్తూ సిరియా సరిహద్దు సమీపంలోని ముతా ప్రాంతానికి చేరుకున్నారు. ముతా రోమ్ రాజ్యంలోని ఒక భూభాగం.
కానీ మూతా గవర్నర్ సర్జిల్ బిన్ అమ్ర దౌత్య నీతికి తిలోదకాలిచ్చి హారిస్ బిన్ ఉమర్ రజల్లా గారిని బంధించి ఆ తర్వాత హతమార్చి వేశాడు. ఈ రెండు దుర్ఘటనలు మొహమ్మద్ సుస్లం గారి యొక్క హృదయాన్ని బాగా కలిచివేశాయి. ధర్మ ప్రచారకులుగా దౌత్యవేత్తలుగా పోయిన వారిని ఇలా దౌత్య నీతిని ఉల్లంఘించి అన్యాయంగా హతమార్చడం మానవతకి కలంకరం, కలంకం. పౌరుషం, ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ ఈ అమానుషాన్ని సహించలేరు. ఈ విద్రోహుల్ని అలా వదిలిపెడితే మరెన్నో ఘాతకాలకైనా పాల్పడవచ్చు. అందుచేత మొహమ్మద్ సుస్లం గారు తక్షణమే 3,000 మంది ముజాహిదులతో కూడిన ఓ సైనిక దళాన్ని సిద్ధం చేసి దానికి జైద్ బిన్ హారిసా రజల్లా గారును సేనాపతిగా నియమించారు. తర్వాత ముజాహిదులను ఈ విధంగా ఆదేశించారు, ఒకవేళ జైద్ అమరగతుడైతే జాఫర్ సేనాపతి అవుతాడు, జాఫర్ అమరగతుడైతే అబ్దుల్లా బిన్ రవాహా సేనాపతి అవుతాడు, అబ్దుల్లా కూడా అమరగతుడైతే సైనికులు తాము కోరుకున్న వ్యక్తిని సేనాపతిగా ఎన్నుకోవాలి అని మొహమ్మద్ సుస్లం గారు ఈ విధంగా చెప్పి పంపించారు. యోధులు ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేరారు. మొహమ్మద్ సుస్లం గారు వారికి వీడుకోలు చెప్పడానికి వచ్చారు. ఆయన యుద్ధ పతాకాన్ని హజరత్ జైద్ రజల్లా గారి చేతికి అందించారు. తర్వాత ఆయన సేనలను ఒకచోట ఆపి మళ్ళీ ఉపదేశించారు, ఓ ముస్లిం యోధులారా, ఎల్లప్పుడూ దైవానికి భయపడుతూ ఉండాలి, ఆయనకు ఆగ్రహం కలిగించే పనులకు దూరంగా ఉండాలి, దైవ విరోధులతో యుద్ధం చేయండి, అయితే మోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. యుద్ధం వేరు, మోసం వేరు, మోసం చేయకూడదు ఎవరిని. నీతి నిజాయితీలకు తిలోదకాలు ఇవ్వకండి, స్త్రీలను అగౌరవించండి, అగౌరవపరచవద్దు, వృద్ధుల జోలికి పోవద్దు, అనవసరంగా చెట్లను నరకవద్దు, ఇళ్లను పడగొట్టవద్దు. ఇలాంటి అనేక రకాల కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వారికి ఉపదేశిస్తూ వారిని ముందుకు పంపించడం జరిగింది. ముజాహిదులు ఇజ్రీశకం 8వ సంవత్సరం జమాదిల్ అవ్వల్ నెలలో మదీనా నుండి బయలుదేరారు. దారిలో ఇబ్నే రవాహా రజల్లా గారు తన కవిత పటిమతో ముజాహిదులను ఉత్తేజపరిచేవారు. వారి పౌరుషం పురువిప్పి నాట్యమాడేలా గేయాలు పాడేవారు. యోధులు మరింత ఉత్సాహంతో సాగిపోయి రోమ్ సామ్రాజ్యంలో ప్రవేశించారు. రోమ్ సామ్రాజ్యంలోని మూత ప్రాంతం పాలకుడు షుర్జిల్ బిన్ అమ్రో ముస్లింల యుద్ధ సన్నాహాలను గురించి ముందే తెలుసుకుని 100,000 మంది సైనికులను సమీకరించాడు. అదీగాక రోమ్ చక్రవర్తి సహాయం కూడా కోరాడు. రోమ్ చక్రవర్తి తన సోదరుడికి 100,000 మంది సైనికుల్ని ఇచ్చి పంపించాడు. ఇలా శత్రుసేనలు అత్యధిక సంఖ్యలో అపారమైన ఆయుధ సంపత్తితో ముస్లింలను ఢీకొనడానికి సిద్ధమయ్యారు. సిరియాలో అడుగుపెట్టేదాకా ముస్లింలకు ఈ సంగతి తెలియనే తెలియదు. వారు 100,000 మంది రోమ్ సైనికుల్ని చూసి నిర్ఘాంతపోయారు. ఇప్పుడేం చేయాలి? వెంటనే పరిస్థితి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేయడమా, లేక ఈ సైన్యానికి ఎదురు నిలిచి పోరాడటమా? ముజాహిదులు సందిగ్ధంలో పడిపోయారు. 2 రోజుల దాకా ఎటూ తెలుసుకోలేకపోయారు. అయితే హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా రజల్లా గారిలోని పౌరుషం బుసల కొట్టింది. సోదరులారా, మనం ఎప్పుడు సంఖ్యా ఆధిక్యతను దృష్టిలో పెట్టుకొని యుద్ధం చేయలేదు. అవిశ్వాసాలపై, ఆయుధాలపై కూడా మనం ఎన్నడూ ఆధారపడలేదు. మన అసలు ఆయుధం దైవధర్మం. పదండి, విజయమో వీరమరణమో ఏదో ఓ కోరిక నెరవేరుతుంది.
దైవనామం ఉచ్చరించి ముందుకు సాగండి అన్నారు ఆయన. ఇబ్నే రవాహ రజల్లా గారి యొక్క ప్రసంగం వినగానే సేనాపతి జైద్ బిన్ హారిసా రజల్లా గారు ఒక చేతిలో పతాకం మరొక చేతిలో ఈట తీసుకొని లేచి నిలబడ్డారు. సేనాపతి సమరోత్సాహం చూడగానే మిగిలిన యోధులలో నూతన ఉత్తేజం జనించింది. ఆ వెనువెంటనే అందరూ రోమ్ సేనలతో ఢీకొనడానికి సిద్ధమయ్యారు. రెండు పక్షాల వారు ఇరుపక్షాల వారు యుద్ధరంగంలో ప్రవేశించాయి. ఒకవైపు లక్ష మంది రోమ్ యోధులతో కూడిన సైనిక వాహిని యుద్ధ నురుగులు కక్కుతోంది. ఇక రెండో వైపు కేవలం 3,000 మంది ముస్లిం యోధులు దైవంపై భారం వేసి నడుం బిగించారు. అటువైపు 100,000 మంది, ఇటువైపు 3,000 మంది. హజరత్ జైద్ బిన్ హారిసా రజల్లా గారు ఒక చేతిలో ధ్వజం రెండవ చేతిలో ఖడ్గం పట్టుకొని పెను తుఫానులా శత్రు సైన్యంలోకి దూసుకుపోయారు. ఆయన ప్రాణాలకు తెగించి చాలా సేపటిదాకా భయంకరంగా పోరాడుతూ అనేక మంది శత్రు సైనికుల్ని కూల్చివేశారు. కానీ శత్రు సైనికులు అధిక సంఖ్యలో ఉండటం వల్ల హజరత్ జైద్ రజల్లా గారు పైన నలువైపుల నుంచి బాణాలు ఎడతెరపి లేకుండా వచ్చి పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎంతో ధైర్యంతో పోరాడారు. చివరికి ఆయన శరీరం నిండా గాయాలతో కుప్పకూలిపోయారు. తక్షణమే హజరత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజల్లా గారు సమరధ్వజం ఎత్తుకుని శత్రువులపై విరుచుకుపడ్డారు. కానీ శత్రువులు చక్రబంధం వేసి దాడి చేయడంతో ఆయన కూడా అమరగతులయ్యారు. వెంటనే ఇబ్నే రవాహ రజల్లా గారు పరిగెత్తి పతాకం చేతిలోకి తీసుకుని రెండవ చేతిలో ఉన్న ఖడ్గంతో శత్రువుల మీదకి లంఘించారు. ఆయన కూడా చాలాసేపటి వరకు పోరాడి నేల కూలిపోయారు. మొహమ్మద్ సస్లం గారు నియమించిన 3 సేనాపతులు కూడా అమరగతులయ్యారు. అప్పుడు ముస్లిం యోధులు ఖాలిద్ బిన్ వలీద్ రజల్లా గారిని సేనాపతిగా ఎన్నుకుని యుద్ధం కొనసాగించి అంతిమ విజయం సాధించారు. అల్లాహు అక్బర్. ఇలా సత్య సందేశాన్ని ప్రజలకు అందజేయాలన్న దైవాజ్ఞ ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు కాబాలో నిలబడి అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడని లా ఇలాహ ఇల్లల్లాహ్ అని బహిరంగంగా ప్రకటించారు. దాంతో అనేక మంది బహుదైవ ఆరాధకులు ఆగ్రహోద్రోగులైపోయారు. అపచారం అంటూ పెద్ద రభస చేస్తూ ఆయన్ని చుట్టుముట్టారు. అంతలో హజరత్ ఖదీజా రజల్లా గారు మాజీ భర్త అబూ హాలా ద్వారా జన్మించిన హారిస్ రజల్లా గారు ఈ గొడవ విని పరిగెత్తుకొచ్చారు. ఆయన జన సమూహాన్ని చీల్చుకుంటూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని రక్షించడానికి వచ్చారు. దాంతో బహుదైవారకులు మరింత రెచ్చిపోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిను వదిలి హారిస్ రజల్లా గారి మీద విరుచుకుపడ్డారు. చూస్తూ ఉండగానే నలువైపుల నుంచి ఖడ్గాలు ఆయన మీద పడి రక్తసిక్తం చేశాయి. కాసేపటికే హజరత్ హారిస్ రజల్లా గారు రక్తపు మడుగులో పడి శాశ్వతంగా కన్నుమూశారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజిఊన్. ధర్మరక్షణ కోసం జరిగిన కృషిలో ఇది మొట్టమొదటి ప్రాణత్యాగం. దైవ మార్గంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్లో హజరత్ హారిస్ బిన్ అబూ హాలా రజల్లా గారు తొట్టతొలి అమరవీరునిగా చరిత్రలో నిలిచిపోయారు. అల్హమ్దులిల్లా. ఈ విధంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ఈ యొక్క సంఘటనలు జరిగేటప్పుడు మరి అనేక ఖురాన్ వాక్యాలు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి విషయంలో అవతరించాయి. మొహమ్మద్ సల్లం గారు అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క సమయాలలో ఆయన యొక్క శిష్యులకి అనేక రకాల ఆజ్ఞలు ఇవ్వటం, వారికి చట్టం న్యాయం ధర్మం అనే పద్ధతులు పెట్టడం, జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు తెలిపి ముందుకు పంపించడం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. వాటిల్లో నుంచి తీసుకున్నవే మరి ఈ యొక్క ధరణి తారలు అనే ఈ యొక్క ఐఆర్సీ వారి యొక్క వీరి యొక్క ప్రయత్నంలో ఈ యొక్క సహాబాల గురించి మొహమ్మద్ సల్లం గారి యొక్క శిష్యులైనటువంటి సహాబాల గురించి చిన్న పరిచయాలుగా ఈ యొక్క గ్రంథంలో
పరిచయాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైతేనేమి అల్లా మీరు మీ యొక్క ప్రవక్తల యొక్క శిష్యుల విషయంలో కూడా అల్లా వారిపై వారి కుటుంబాలపైన కూడా ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో అన్ని విధాలుగా శాంతశ్రీకలు కురిపించండి వల్ల ఆమెన్. అలా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతశ్రీకలు కురిపించిన విధంగా అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతశ్రీకలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును వేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ అలసం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్.